గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పృథ్వీరాజ్. ఈ రోజు మనం వీడియోలో ఏం చూపించబోతున్నాం అంటే టీవీ టవర్ రోడ్ అనమాట. ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా టీవీ టవర్ రోడ్ అంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ఆ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, రోడ్ ఎలా వేస్తున్నారు, ఏం కథ అనేది వివరంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పుడు రైట్ నౌ అయితే మనము కలెక్టర్ ఆఫీస్ రోడ్ లో అయితే ఉన్నాము ఫ్రెండ్స్ మనము. సో ఇంకా కొంచెం స్ట్రైట్ వెళ్తే అయిపోతే మన రైట్ సైడ్ లో కనిపించిందంతా మొత్తం కలెక్టర్ ఆఫీసే. ఒకసారి చూడండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మనం కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందుకు రాగానే ఈ విధంగా మనకు రెండు రోడ్స్ వస్తాయి. అయితే మనం రైట్ సైడ్ వెళ్తే జేఎన్టీకి వెళ్తాము. జేఎన్టీకి వెళ్ళాలంటే మనకు రైట్ సైడ్ పిక్ చేసుకోవాలి. ఇంకా స్ట్రైట్ వెళ్తే మనకు టీవీ టవర్, ఆర్డీటీ, ఎస్కే యూనివర్సిటీ మొత్తం అంతా మనకు ఇట్లా టీవీ టవర్ రూట్ వస్తాయి. మన రైట్ సైడ్ వెళ్తే మనకు జేఎన్టీ అనమాట. సో ఇంకా మనం స్ట్రైట్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మనము చూసారుగా మనకు స్ట్రైట్ వెళ్ళంగానే ఈ అంబియన్స్ తో మనకు అనిపిస్తుంది. ఇక్కడ రోడ్ వేస్తున్నట్టు, రోడ్ నిర్మాణ పనులని ఇక్కడ జరుగుతున్నట్టు మనకు చుట్టూ చూస్తాం తెలిసిపోతుంది అనమాట. అయితే అంతా సింగిల్ రోడ్, ఇంత ముందు అంతే, దీనంతా మనకు డబల్ రోడ్ అయితే చేయబోతున్నారు వీళ్ళు. అందుకోసమే కొంచెం రోడ్ కూడా వైడనింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు, రోడ్ వైడనింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ మంచిగా డివైడర్లు కూడా అన్ని ఇంకా మామూలుగా రేంజ్ లో ఉండబోతున్నాం అది రోడ్ అంతా. చూస్తూ ఉండండి మీరు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్న టీవీ టవర్కి వెళ్లే రోడ్ అనమాట. అయితే ఇది వరకు ఇంత డివైడర్లు ఇటువంటివి ఏమి ఉండేది కావు, అంతా సింగిల్ రోడ్డే. ఇప్పుడంతా మనకు డివైడర్లు అన్ని వేసినారు. ఇది కూడా రోడ్ అంతా డెవలప్ చేసినారు అనమాట మనకి. ఇంకా ముందు ముందు చాలా డెవలప్మెంట్ జరగబోతుంది ఇక్కడంతా. చూడండి మీరు, నెక్స్ట్ కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్. ఎదురు కనిపించే టీవీ టవర్ అనమాట. ఇక్కడ చూడండి రోడ్డు మీద నీళ్ళన్నీ పోసినారు అనమాట. కావలసిన పోసినారు, ఎందుకంటే ఇక్కడ రోడ్ మీద వాటర్ పోయిపోతే ఈ దుమ్ము ధూళి వెహికల్స్ పోయే దాటికి దుమ్ము భయంకరంగా లేస్తుంది. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది దుమ్ము వల్ల. అందుకే దుమ్ము లేకుండా ఉండడానికి వీళ్ళు ఇట్లా వాటర్ అయితే కావలసిన పోసినారు అనమాట. ఇంకా మనకు రైట్ సైడ్ అయితే మొత్తం అంతా జరుగుతా ఉంది పనులన్నీ. ఒక చోట మన బండిని పార్క్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనకు టీవీ టవర్ రోడ్ లో రోడ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి, ఏం కథ అనేది. మొత్తం అంతా ప్రజెంట్ ఈ ఒక లేన్ లో మొత్తం రెడీ చేస్తున్నారు. ఈ ప్రజెంట్ అయితే పక్క లేన్ లో రావడం పోవడం అంతా ఒకే దారిలో జరుగుతా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా పూర్తయిన తర్వాత మనకు దీంట్లో జరుగుతాయి రాకపోకలు రెండు. మళ్ళీ ఆ పక్కది మొత్తం రెడీ చేస్తారనమాట. ఇది ఫస్ట్ రెడీ కావాలా, అదో మీకు అనిపిస్తుంది. అదే మన టీవీ టవర్. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ ఉంది, మనకేమో టీవీ టవర్ ఉంది ఫ్రెండ్స్. తగ్గేదే లే ఏ విషయంలో మనం కూడా. ఇక్కడైతే ఇంతకుముందు పాత చిన్న బ్రిడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే కొత్త బ్రిడ్జ్ బాగా కట్టినారు. కింద అంతా మనకు డ్రైనేజే ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ బ్రిడ్జ్ అయితే ఇంతకుముందు పాత ఏం బాగుండేది కాదు, ఇప్పుడు కొంచెం బాగా బలంగా కడుతున్నారు. కింద అంతా డ్రైనేజే. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లేన్ లో అయితే పూర్తిగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకో లేన్ లో అయితే మనకు రాకపోకలన్నీ ఒకే లైన్ జరుగుతున్నాయి. ఇంకా మనం ముందుకెళ్దాం. ముందర మనకు ఆర్డీటీ స్టేడియం దగ్గర కూడా బ్రిడ్జ్ ఉంది కదా, అది కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. అది కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు తార్ అయితే వేస్తున్నారు. ఆ తార్ వేసి మరి రోడ్ అయితే లెవలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. సో కొంచెం మనం దగ్గరికి వెళ్ళి చూద్దాము బండి అయితే పార్క్ చేసి ఎలా జరుగుతుంది ఏం కథ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందుకు వెళ్తే మనకు టీవీ టవర్ దగ్గర ఏసీబీ తెలుసు కదా, ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ కూడా వస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏసీబీ ఆఫీస్. ఫ్రెండ్స్ రైట్ నో మనం అయితే టీవీ టవర్ దగ్గర ఉన్నాము. మీ కంటికి కనిపిస్తుంది అదే అనమాట టీవీ టవర్. ఒక టీవీ టవర్ దగ్గర రోడ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది ఒకసారి చూద్దాం మనము. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంతకుముందు చూసాం అక్కడ తార్ అయితే వేస్తున్నారు. ఆ వేసిన తార్ ని రోడ్ సహాయంతో లెవలింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా ఫాస్ట్ గా పనులు అయితే మాత్రం రెండు మూడు రోడ్ రోలర్స్ తో చూడండి ఎంత ఫాస్ట్ గా చక్కగా చేస్తున్నారు మనకు పనులు అయితే. ఎక్కడే గానీ నిదానము, ఎక్కడే గానీ లేట్ అనేది ఏం లేకుండా చక్కగా చేస్తున్నారు. అయితే ఇవంతా ఎవరు చేస్తున్నారు అంటే మనకు క్లాక్ టవర్ బ్రిడ్జ్ ఎవరైతే టేక్ ఓవర్ చేసినారో ఆ కన్స్ట్రక్షన్ కమిటీ వాళ్ళే అనమాట. ఆ టీమే చేస్తుంది కూడా. మొత్తం అంతా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టీమే అనమాట. మొత్తం అన్ని అనంతపూర్ లో జరుగుతున్న ప్రతి రోడ్ నిర్మాణ పనులంతా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. మనకు బళ్ళారి రోడ్ దగ్గర నడిమివంక బ్రిడ్జ్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళే చేస్తున్నారు అనమాట ఫ్రెండ్స్. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే అనమాట మన అనంతపురం టీవీ టవర్. ఊపిరి సినిమాలో నాగార్జున ప్యారిస్ లో ఈఫిల్ టవర్ చూడడానికి ఇబ్బంది పడతాడే కొంచెము, సేమ్ అట్లే ఉంది నా పరిస్థితి ఇప్పుడు. తల ఎత్తలేకున్నాను పైకి అంత పైకి. సో ఇదేనమాట ఫ్రెండ్స్ మన అనంతపురంలో ఉన్న మెగా టీవీ టవర్. ఓకే నెక్స్ట్ అయితే మనం వెళ్దాము ముందరికెళ్ళి. ఆర్డీటీ స్టేడియం దగ్గర జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా చూసిద్దాము ఫ్రెండ్స్. అదనమాట టీవీ టవర్ చూశారు కదా. ఇంకా మనం లేట్ చేయకుండా ఆర్డీటీ స్టేడియం దగ్గర జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా చూసేద్దాము ఫ్రెండ్స్. ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ వెళ్తున్న రోడ్ అంతా ఇంతకుముందు సింగిల్ రోడ్, అది కూడా అంత గుంతలు అంత ఏం బాగుండేది కాదు. ఇప్పుడంతా మంచిగా డివైడర్ లేసి మంచిగా రోడ్ అయితే వేసినారు. ఇంకా దీన్ని కంప్లీట్ చేయలేదు, ఇంకా చేయబోతున్నారు నెక్స్ట్. ఫ్రెండ్స్ మనం అయితే ఆర్డీటీ స్టేడియం దగ్గర వచ్చేసినాము. అక్కడ మీకు కనిపిస్తున్న ముందు చెట్లు అవన్నీ మొత్తం అంతా ఆర్డీటీ స్టేడియం అనమాట.
సో RDT స్టేడియం దగ్గర అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాము. RDT స్టేడియం దగ్గర తిరుగుతున్న బ్రిడ్జ్ పని అయితే మీరు చూడండి ఒకసారి. అయితే మీరు చూసిన ప్రజెంట్ ఓల్డ్ బ్రిడ్జ్, ఈ పక్కన ఉండేదంతా ఇప్పుడు కొత్తగా కట్టిస్తున్నారు అన్నమాట. బ్రిడ్జ్ అయితే మాత్రం ఇది చూడండి ఒకసారి మీరు, ఇదంతా కొత్త బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఏం లేదు, ఇంతకుముందు ఇక్కడ రోడ్డు అటువంటిది ఏది ఉండేది కాదు ఫ్రెండ్స్. కింద అంతా లోయలాగా ఉండేది, ఇప్పుడంతా అంతా క్లీన్ చేసుకుని బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు అన్నమాట. మొత్తం RDT స్టేడియం దగ్గర మంచిగా బ్రిడ్జ్ అయితే డెవలప్ చేస్తున్నారు వీరు. మనకి ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనకి ఇక్కడ వనమిత్ర అనే పార్క్ అయితే ఉంది, మీకు కనిపిస్తుంది అదే అనమాట వనమిత్ర అనే పార్క్. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వలన ఈ వనమిత్ర పార్క్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది, మనం లోపలికి చూద్దాము ఫ్రెండ్స్. ఇదే అనమాట వనమిత్ర పార్క్, చిన్నగా ముద్దుగా చాలా అంటే చాలా బాగుంటది అనమాట. అయితే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల ఇది కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వనమిత్ర పార్క్ అనంతపురం. అయితే ఇది నేషనల్ పార్క్ లాగా అంత పెద్దదేం కాదు, అలానే అంత చిన్నది కాదు, ఒక మధ్య రకంగా ఉంటది. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ వనమిత్ర పార్క్ చూశారు కదా. సో ఇక్కడ మనకు టీవీ టవర్ దగ్గర పనులు, రోడ్డు పనులు అయితే ఇలా జరుగుతున్నాయి, మీకు కనిపిస్తుంది టీవీ టవర్. సో ఇక్కడ మనం చూసినట్టు RDT స్టేడియం దగ్గర ప్రజెంట్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు తెరే చూసాము. సో మనం ఒకసారి ఇంకా ఫైనల్ గా ఇక్కడ నుంచి మనం కంక్లూడ్ చెప్పేసి ఇంకా బయలుదేరదాము. సో అది ఫ్రెండ్స్ మనకు టీవీ టవర్ దగ్గర రోడ్డు పనులు అయితే ఇలా జరుగుతున్నాయి. మనకు ఇంతకుముందు టీవీ టవర్ రోడ్ దగ్గర మొత్తం అంతా సింగిల్ రోడే, ఇప్పుడు అంతా డబల్ రోడ్ అయితే వేసేస్తున్నారు. దాదాపుగా అయితే వేసేస్తున్నారు, ఇంకా కొన్ని కొన్ని చోట్ల పెండింగ్ ఉంది, అది కూడా వేసేస్తున్నారు. మన RDT దగ్గర మనకు బ్రిడ్జ్ కూడా కట్టిస్తున్నారు అనమాట. సో ఇలా జరుగుతున్నాయి. అయితే మనకు టీవీ టవర్ దగ్గర ఈ రోడ్ ని మనం నేషనల్ హైవే గా పిలుస్తాము, NH-42 అని పిలుస్తాము. ఈ NH-42 మనకు అనంతపురం నుంచి మనకు తమిళనాడు స్టేట్ లో మనకు కృష్ణగిరి దాకా వెళ్తుంది అనమాట. అనంతపురం టు కృష్ణగిరి అనమాట, ఇది మనకు NH-42 అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ మన టీవీ టవర్ దగ్గర రోడ్ అప్డేట్. సో ఈ విధంగా జరుగుతున్నాయి, చాలా అంటే చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్ గా, చాలా అక్యురేట్ గా జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినైతే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.